రైతు సోదరులందరికీ నమస్కారం. మనము ఈరోజు ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి రావాలి అంటే కంది పంటను ఏ విధంగా పండించాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాము. ముఖ్యంగా కంది మనకు అన్ని రకాలైనటువంటి నేలల్లో అంటే ఎర్రచిలక నేలలైనా పర్లేదు, నల్లరేగడి నేలలైనా ఏం కాదు, మనకు ముఖ్యంగా ఈ మురుగు నీరు పోయే వసతి ఉన్నటువంటి అన్ని నేలలు కూడా అనుకూలం. చౌడు నేలలు మరియు నీటి ముంపునకు గురయ్యే నేలలు మాత్రం పనికిరావు ఈ కందికి. దీంతో మనము ఈ కందిని వానాకాలంలో మరియు ఏసంగిలో కూడా పండించుకోవచ్చు. దాదాపుగా ఈ ఖరీఫ్లో అయితే అంటే మన వానాకాలంలో అయితే 150 నుంచి 180 రోజులటువంటి ఈ పంటకాలం ఉంటుంది. అదే రబీలో అయితే 130 నుంచి 140 రోజులలోనే పంట వచ్చే వెరైటీస్ మనకు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా మనము ఈ అనుకూలమైనటువంటి సమయం ఏంటంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా ఈ కందిని మనము నాటుకోవచ్చు. అదే రబీలో అయితే అంటే యాసంగిలో అయితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా మనం విత్తుకోవచ్చు. ఒకవేళ లేట్ అయినట్టయితే, వానాకాలంలో లేట్ అయినట్టయితే కొద్ది మొక్కల సంఖ్య ఎక్కువ పెట్టేసి దగ్గర దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనము ఈ కందిలో ఈ దిగుబడులు రావాలంటే మొట్టమొదటగా మనం విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. విత్తనాలను థైరామ్ లేదా క్యాప్టాన్తో 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున పట్టించాలి. ఆ తర్వాత మనము విత్తుకునే ముందు 200 గ్రాముల నుంచి 400 గ్రాముల అటువంటి రైజోబియంని ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి. అంటే ఈ రైజోబియం వల్ల మనకు మొక్కకు కావలసినటువంటి నత్రజని, మన మొక్కకు కావాల్సినటువంటి ఫుడ్ను తయారు చేసుకునే వేరు వ్యవస్థ అనేది చాలా మంచిగా డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఈ రైజోబియం కూడా మనకు లోకల్ ఫర్టిలైజర్ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ మనకి ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది దొరుకుతుంది. విత్తే దూరం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు వానాకాలంలో నల్లరేగడి నేలలో సాలుకు సాలుకు మధ్య 150 నుంచి 180 సెంటీమీటర్ల దూరం ఉంచుకోవాలి. అదే ఎర్రచిలక భూముల్లో అయితే 90 నుంచి 120 సెంటీమీటర్ల దూరం ఉంటే సరిపోతుంది. మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్టు మనం విత్తుకోవాలి. ఎందుకంటే మనకు అదే రబీలో అయితే కొద్దిగా దగ్గర దగ్గర ఉంటుంది అంటే నల్లరేగడి భూముల్లో 70 నుంచి 90 సెంటీమీటర్లు, ఎర్రచిలక భూముల్లో అయితే కేవలం 40 నుంచి 60 సెంటీమీటర్ల దూరము సాలుకు సాలుకు పెట్టుకోవాలి. మొక్కకు మొక్క మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉన్న సరిపోతుంది అన్నట్టు. కాబట్టి రబీలో మనము సీడ్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు ఖరీఫ్లో అయితే 3 నుంచి 4 కిలోలు సరిపోతుంది. అదే ఏసంగి రబీలో అయితే 6 నుంచి 8 కిలోలు అటువంటి విత్తనం మనకు 1 ఎకరానికి కావాల్సి వస్తుంది. ఈ విధంగా వేసుకున్నట్టయితే మనకు నల్లరేగడి నేలల్లో దాదాపు 11,200 నుంచి 13,000 మొక్కల వరకు మనకు నల్లరేగడి నేలల్లో వస్తుంది. అదే ఎర్రచిలకలో అయితే ఎర్రచిలకలో కొద్దిగా స్పేసింగ్ మనకు తక్కువ ఉంటుంది కాబట్టి అది దాదాపు 15,600 నుంచి 20,000 వరకు అంటే 21,000 వరకు కూడా మనకు ఈ మొక్కలు వస్తాయి. అదే రబీలో అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు దగ్గర దగ్గర వేసుకుంటాము కాబట్టి 40,000 నుంచి 50,000 వరకు మొక్కలు కూడా వస్తాయి. ఎర్రచిలకలో అయితే 60,000 నుంచి 70,000-75,000 వరకు మొక్కలు కూడా మనము అంటే విత్తులు నాటుకోవచ్చు. మనము ఈ విత్తే పద్ధతి గురించి మనకు అందరికి తెలిసే కల్టివేటర్ ఒకసారి దున్నిన తర్వాత 2 సార్లు గుర్రుతో మనం మంచి నీట్గా చదును చేసుకుని కల్టివేటర్తో కానీ సీడ్ కమ్ డ్రిల్తో కానీ ఈ దీంతో మనము అచ్చు పద్ధతిలో కానీ డైరెక్ట్ గింజలు పెట్టుకొని కానీ మనం చేసుకోవచ్చు. నాగలితో విత్తుకున్నప్పుడు జంట గింజలు పడకుండా మనం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. కంది సాళ్ళ మధ్య అచ్చు పద్ధతిలో కూడా మనము పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ కందిని దాదాపుగా అంతర పంటకు కూడా చాలా పంటల్లో మనం ఉపయోగిస్తాము. దీనిలో ముఖ్యంగా సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకము. ఎకరా చివరి దుక్కిలో మనము ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నట్టయితే మనకు వేసుకొని దాన్ని పంట మొదలను మొత్తం రూటవేటర్తో కలిపి కలియ దున్నిస్తే సేంద్రీయ ఎరువుల కొరత అంటే మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ అనేది ఈ కందిలో ఉన్నటువంటి అయితే వెళ్ళిపోతుంది. మనం రైజోబియం కల్చర్ను ఆల్రెడీ మనము విత్తనానికి పట్టించి వేసుకోవడం వల్ల ఇది రైజోబియం ఎరువు వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు ఏంటంటే ఒక పంచదార కానీ బెల్లం కానీ లేదా గంజి పౌడర్ని 100 మిల్లీలీటర్ల నీటిలో నానబెట్టి దాన్ని మనం ఈ రైజోబియం పౌడర్ ఉంటుంది ఈ కల్చర్ పౌడర్ని చుట్టూ అంటే ఈ విత్తనం చుట్టూ ఒక పొరలాగా ఉండేటట్టు చూసుకుంటే మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా 2 కిలోల పాస్ఫోబ్యాక్టీరియా ఇది కూడా మనకు ఆన్లైన్లో కానీ మనకు గవర్నమెంట్ నుంచి కూడా కానీ దొరుకుతుంది. దీన్ని కానీ మనం వేసుకున్న
మనము కంది లోపల కొన్ని మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీలు కూడా చూస్తాము. ఎందుకంటే ఒక్కోసారి పొటాష్ డెఫిషియన్సీ ఉంటుంది, దానికి 15 కిలోల అటువంటి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దిక్కులో వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి అప్పుడప్పుడు జింక్ కానీ మనకు ఇనుపదార్థ లోపం కూడా ఉంటుంది, వీటికి జింక్ సల్ఫేట్ కూడా మనము ఆఖరి దిక్కులో వేసుకున్నట్టయితే సరిపోతుంది. కలుపు యాజమాన్యం గురించి, మనము విత్తనం మొలకెత్తక ముందు పెండి మిథిలిన్ 30%ని 1.3 to 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనం వెంటనే మరుసటి రోజు కానీ మనం పిచికారి చేసుకోవచ్చు. దాంతో ఈ కలుపును అరికట్టవచ్చు. ఒకవేళ మొలకెత్తిన తర్వాత 20 రోజుల వయసులో వెడల్పాటి ముక్కలు కానీ ఉంటే మనము ఇమాజితాఫిర్ పర్సూట్ అంటారు, 300 ml ఎకరానికి పిచికారి చేసుకోవాలి. గడ్డి జాతి కలుపు ముక్కలు గట్ట ఎక్కువగా ఉంటే మనం పిజలోప్ ఆఫ్ పిఇథైల్ 5% ఈసీని మనం వాడుకోవచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, విత్తిన 30 నుంచి 60 రోజులకు గుంటుకతో కానీ గుర్రతో కానీ అంటే అంతర్ కృషి చేయాలంట. అంటే మొక్కలు చిన్న చిన్న మొక్కలు కానీ నీటి యాజమాన్యంలో ఇందులో మనకు వర్షాధారంగా పండిస్తారు, కానీ ఒక 2 నుంచి 1 నుంచి 3 వరకు మనము తడులు గిట్ట ఇస్తే దిగుబడులు మనకు దాదాపు గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాదాపు రైతులు బోర్ల కింద వేసేవాళ్ళు ఒక 3 నుంచి 4 తడులు ఇచ్చినట్టయితే మన కందిలో దిగుబడి చాలా వరకు మనకు పెరుగుతుంది. ఒకవేళ బెట్టు అంటే డ్రై రీజన్ క్రాప్లలో అంటే రెయిన్ఫెడ్గా పండించినప్పుడు అయితే, ఎప్పుడైనా మన మొక్కకు వర్షం కరెక్ట్ పడక బెట్టకు గురైనట్లయితే యూరియా 20 గ్రామ్స్ లేదా మల్టీకే అని లీటర్ నీటి కలిపి 10 గ్రాముల మల్టీకే కలిపి పిచికారి చేసుకోవచ్చు. దీంతో ఏమవుతుందంటే పూత కాత కొద్దిగా రాలిపోకుండా మనం కాపాడవచ్చు, కొద్ది వరకు మనం బెట్ట నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు 10 నుంచి 12 క్వింటాల్ అటువంటి దిగుబడి మనం ఈజీగా పొందవచ్చు. దీంట్లో మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పురుగుల యాజమాన్యం. అంటే కొన్ని రకాలైనటువంటి పురుగులు మన వ్యాధులు గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో మేజర్గా మనకు అన్నిటి తెలిసినటువంటి విషయమే శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగు అనేటిది మేజర్గా, పూత పెంకు పురుగు, ఇవన్నీ చిన్న చిన్న పేడు బంక పచ్చదోమ ఇటువంటి మామూలుగా మనకు అన్నిటి తెలిసినటువంటి పురుగులే కనిపిస్తాయి. ఒకవేళ శనగపచ్చ పురుగు గిట్ట ఎక్కువ ఉన్నట్టయితే ఎసిఫేట్ని మనము 75% ఎసిఫేట్ని 1.5 గ్రామ్ లేదా క్వినోల్ఫాస్ను కూడా మనము ఉపయోగించవచ్చు. చాలా ఎక్కువ ఉంది శనగపచ్చ పురుగు, మనము కంట్రోల్ కానటువంటి వీటితో కంట్రోల్ కాలేదు అంటే ఇండాక్సికార్బ్ను మనము లేదా స్పైనోషాడ్ను వాడినట్టయితే మనం ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మారుక మచ్చల పురుగు, పూత పెంకు పురుగు ఇవన్నీ కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనము ఈ వేస్ట్ డీకంపోజర్ను కూడా మనము ముందు నుంచి అంటే మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి మొక్క పైన వాడడం కానీ లేదా భూమిలో డ్రిప్ ఇరిగేషన్తో ఉన్న వాళ్ళు కానీ లేదా ఇరిగేషన్తో పాటు కానీ మనం ఇచ్చినట్టయితే మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనం ఇది తట్టుకొని మొక్క కొద్దిగా ఇమ్యూనిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటుగా మనము వ్యాధులలో ముఖ్యంగా మనము గమనించాల్సినవి ఏంటంటే ఎండు తెగులు గురించి మనము ఎక్కువగా ట్రైకోడర్మా ఉంటే ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసుకోవాలి, లేదా ఈ ఎండు తెగులను మనం దాదాపుగా కంట్రోల్ కాకుండా ముందే విత్తనము ఎంచుకునేటప్పుడే ఈ ఎండు తెగులను తట్టుకునే రకాలు మనకు చాలా ఉన్నాయి. దాదాపు అన్ని రకాల వెరైటీలు మనకు తెలిసిన వెరైటీలు ఈ ఎండు తెగులను తట్టుకునే వెరైటీలు ఉన్నాయి. ICPL 87119, ICP 8863 ఇటువంటి వెరైటీలు మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి, వాటిని మనం వాడుకోవచ్చు. ఫైటాఫ్తెరా ఎండు తెగులు కానీ లేకుంటే ఇట్లా ఇటువంటి మాక్రోఫోమియా ఎండు తెగులు ఇటువంటివి ఉన్నట్టయితే మనము మ్యాంకోజబ్ను లేదా మెటలాక్సిల్ కానీ వాడి ఈ ఎండు తెగులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము అన్ని యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా వాడినట్టయితే మనము కంది లోపల ఈజీగా 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని మనం సాధించవచ్చు. 10 క్వింటాల నుంచి 12 క్వింటాల అంటే మనకు దాదాపు ఇప్పుడు గవర్నమెంట్ MSP రేట్ ప్రకారమే 6,300 రూపాయల వరకు ఉంది. 6,300 అంటే దాదాపు 74,000-75,000 రూపాయలు వస్తుంది. మనకు పెట్టుబడి కేవలం 10,000 నుంచి 15,000 రూపాయల లోపల ఎకరానికి మొత్తం ఖర్చు వెళ్ళిపోతుంది. ఈవెన్ మార్కెట్ లోపల 7,000 రూపాయల వరకు కూడా మనకు ఓపెన్ మార్కెట్లో వెళ్తుంది, MSP కంటే ఎక్కువ రేట్లతోనే వెళ్తుంది. రైతు సోదరులు ఒక్కొక్క ఎకరం నుండి దాదాపు 55 నుంచి 60,000 రూపాయలు ఈజీగా ఈ పంట ద్వారా పొందవచ్చు. మరిన్ని ఇటువంటి వీడియోల కొరకై ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.